మరి మిమ్మల్ని అందరూ నేను అడిగేది ఒకటే ఈ ఆరేళ్లలో మనం ఏం చేసినామో చెప్పమంటే పేదవాడికి ఆకలైతే 5 రూపాయలతో అన్నపూర్ణ బువ్వ పెట్టి వారి ఆకలి తీర్చినాం పేదవారు ఉండే బస్తీల్లో సుస్తి అయితే బస్తీ దవాఖాన పెట్టి వాళ్ళని ఆదుకున్నాం లాక్ డౌన్ సమయంలో ఇంటింటికి బియ్యం ఇచ్చినాం 1500 రూపాయలు ఇచ్చినాం పేదవాడు ఎండకూడదు ఇబ్బంది పడకూడదని చూసినాం ఆఖరికి కరోనా వస్తే కంటైన్మెంట్ జోన్లలో తిరిగింది మనం వర్షాలు వచ్చి వరదలు వస్తే మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఇవ మా అక్క సబితక్క కూడా ఇక్కడనే తిరిగింది మీరందరూ చూసినారు వరదల్లో మనమే ఉన్నాం కరోనా వచ్చిన జనంలో మనమే ఉన్నాం భయపడలే ఇళ్ళలో కూర్చొని దాక్కోలే ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది ఎవరన్నా కనబడ్డరా అన్నాడు వచ్చినరా ఎప్పుడన్నా జనంలకు ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు డైలాగ్ ఇంకా గమ్మత్ ఏంటంటే నేను అడుగుతా ఉన్నా ఈరోజు మన మీద పోటీ చేస్తున్నాయి 2 జాతీయ పార్టీలు అందులో ప్రధానమంత్రి గారి పార్టీ కూడా ఉన్నది ప్రధానమంత్రి గారే చెప్తున్నారు ఈ మధ్యన వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు ప్రధానమంత్రి నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని ఇక్కడ తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు మరి మనం ఆలోచించాలి ఈ హైదరాబాద్ ఎన్నికల్లో హైదరాబాద్ గులాబీలు కావన్నా గుజరాత్ గులాములు కావన్నా ఆలోచన చేయండి గల్లీ పార్టీ కావాలా ఢిల్లీ పార్టీ కావాలా ఆలోచన చేయండి గల్లీలో మీ ఎమ్మడ కరోనా కష్టంలో ఉన్నోళ్ళు కావన్నా మీకోసం వరదలు వచ్చినా కూడా మోకాళ్ళలో నీళ్ళలో తిరిగిన వాళ్ళు కావాలన్నా ఏసీ రూముల్లో కూర్చొని ఢిల్లీలో వీధుల్లో ఢిల్లీ పురవీధుల్లో ఊరేగేటోళ్ళు కావాలా ఆలోచన చేయండి మీరు ఇంకొక మాట కూడా అడగండి ఆర్కే పురానికి ప్రచారానికి వచ్చినప్పుడు లేదా సరూర్ నగర్కి ప్రచారానికి వచ్చినప్పుడు 2 జాతీయ పార్టీలను కూడా అడగండి ఏం చేసినారు మీరని అడగండి ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్నది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడగండి మేము 6 ఏళ్లలో ఏం చేసినామో చెప్పమంటే బ్రహ్మాండంగా ఒక గంట సేపు చెప్తాను నేను మెట్రో కట్టినాం రోడ్లు బాగు చేసుకుంటున్నాం చెత్త బాగు చేస్తున్నాం అదే రకంగా మిగతా కార్యక్రమాలు చేస్తున్నాం పేదవాడికి అండగా ఉన్నాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఆసరా ఇచ్చినాం షాదీ ముబారక్ పెట్టుకున్నాం సన్నబియ్యం పెట్టుకు చెప్పమంటే గంట చెప్తా మరి మా కిషన్ రెడ్డి అన్నగిన్న వస్తే అడగండి కిషన్ రెడ్డి అన్నను అన్న 6 ఏళ్ళు అయింది కదా మీరు కూడా ఢిల్లీ వచ్చి 60 పైసా పని చేసినావా అన్న నువ్వు నీ పార్టీ హైదరాబాద్ కోసం అని అడగండి ఒక్క పడ్డ పైసా పని ఒక్క పని సరే నేనంటే నాకు తెలియదు అనుకుందాం మీరు ఇంటికి పోయినాక మీ ఇంటోళ్ళని అడుగుని మీ ఇంటికి పోయినాక ఇంటోళ్ళతో కూర్చోండి అవును నిజంగానే మరి కేటీఆర్ వచ్చిండు ఏదో చెప్పిండు ఇది చేసినాం అది చేసినాం అన్నాడు వాస్తవమా కాదా విచారించండి అదే రకంగా ఆలోచించండి వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిజంగా హైదరాబాద్లో ఒక్క పని ఏమైనా చేసిందా అడగండి మనం ఏమైనా గట్టిగా అడిగితే ఏమంటాడు ఆయన అవు మీరు చేసే ప్రతి పనిలో మా ఇస్తా ఉంది అంటాడు మీరు చేసే ప్రతి పనిలా మాది ఇంతో అంతో ఇస్తా ఉంది కదా అంటాడు నేను అడిగిన నిన్న హిసాబ్ కితాబ్ అడిగిన కిషన్ అన్న బాగా మాట్లాడుతున్నారు మీ వాళ్ళు వచ్చి అమిత్ షా వస్తాడు వచ్చి హమ్నే తెలంగాణకు 1 लाख करोड़ దియా అంటాడు నేను కూడా అర్థం కాలే నాకు కూడా ఇదేం కథ అని చెప్పి లెక్కలు తీపించిన నేను కూడా తీపిస్తే ఏం తెలియదు ఇందరికైనా 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనం ఇగో ఈ దుకాణం పోయి ఒక సబ్బు కొన్నా ఉప్పు కొన్నా పప్పు కొన్నా పేస్ట్ కొన్నా బ్రష్ కొన్నా పన్నులు కడతాం కదా 6 ఏళ్లలో మనం కేంద్రానికి కట్టింది ఎంతో తెలుసా 2,72,000 కోట్ల రూపాయలు మనం కేంద్రానికి కట్టినాం మరి కేంద్రం కేంద్రం నుంచి మనకేమొచ్చింది మనకేమొచ్చిందంటే ఈ 6 ఏళ్లలో మనం 2,72,000 వాళ్ళకి కడితే వాళ్ళు మనకి ఇచ్చింది 1,40,000 అంటే రూపాయి పోతే ఆటానా వెనుకకు వచ్చింది మరి ఎవరు ఎవరికి ఇచ్చినట్టు సొమ్ము ఎవలది సోకు ఎవలది తెలంగాణ పైసలతో ఈరోజు మీరు ఢిల్లీలో కులుకుతున్నారు మళ్ళీ ఈడికొచ్చి ఏం మాట్లాడతారు హమ్నే ఇత్నా దియా ఉత్నా దియా అమిత్ షా సాబ్ మే ఆప్సే కహనా చాతా హూ ఆప్నే కుచ్ నహీ దియా ఇన్ఫ్యాక్ట్ ఆప్నే లే లియా తెలంగాణ సే ఆజ్ 1 रुपया జాతా హై ఢిల్లీ తో వాపస్ ఆతా హై आधा रुपया बाकी आधा रुपया कहां जा रहा है आपके वाराणसी में आपके अहमदाबाद में आपके पटना में आज जो रोड बन रहे हैं उसमें तेलंगाना का हिस्सा है आपका यहाँ पे कुछ नहीं है ఇక్కడ ఏమీ లేదు మీది మా పైసలే ఆడవాడుతున్నారు ఇంకో మాటలు చెప్పాలంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు 5-6 రాష్ట్రాలు ఈరోజు దేశాన్ని సాధుతున్నాయి ఈ దేశాన్ని సాకుతున్నాయి వెనుకబడ్డ రాష్ట్రాల్లో ఏమైనా పనులు అవుతున్నాయి అంటే ఇక్కడి నుంచి పోయే పైసల వల్ల అవుతున్నాయి తప్ప వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు